స్కూల్ లవర్ నాన్ చెప్పినా కదా నీకు. మరి ఇంటికి తీసుకురావాలనా లేకపోతే ఇక్కడ? అదేంట అక్క అట్లా అంటాం, ఇద్దరం వస్తాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లేదు లేదు. ఇద్దరితో ఉంటాడంట. ఇప్పుడు నేను చేసుకుంటున్నా. రాను, బావని తీసుకుని వెళ్ళు బతుకు చేతకాబండికి. కుమార్ల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. ఈ రోజు ప్రాంక్ కాల్ చేయడానికి ఒక పర్సన్ వచ్చారు, వాళ్ళ గురించి కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు కాల్ చేద్దాం అనుకుంటున్నారు? మా వైఫ్ కాల్ చేద్దాం. ఇందుకు నీ పేరేంటి? నా పేరు నరసింహ. నరసింహ, ఓకే. మరి చేద్దాం. మరి ఏం చెప్తావు? మరి మీ ఆవిడకి ఫోన్ చేసి ఇట్లా ఫస్ట్ స్కూల్లో లవర్ ఉండే వాళ్ళ హస్బెండ్ నడిచిపెట్టి హైదరాబాద్ వచ్చింది. ఎట్లా మరి ఇంటికి తీసుకురావాలా లేకపోతే వేరే రోజు సపరేట్గా రూమ్ పెట్టాలన్నా ఓకే, నాతో సెకండ్ సెటప్ పెడతానని చెప్పి ఫోన్ చేస్తాను. ఓకే, ఇతను నాతో సెకండ్ సెటప్గా పెడతాడంట, ఏం చేస్తాడో చూద్దాం. నన్ను ఈరోజు ఆగం చేస్తాడేమో. సరే చేద్దాం. మరి మీ ఆవిడకి తిట్టదు కదా, బాగా తిట్టిద్దా? సరే కాల్ చేయి. ఏం మాట్లాడిద్దా విందా? నేను కూడా ఇంట ఇక్కడ పెట్టు. స్పీకర్ పెట్టావా? హలో రాధా. ఆ రాధా, హలో. హలో, ఏం చేస్తున్నావు? ఆ రాధా, ఏం చేస్తున్నావు? నువ్వు పైనకో, నువ్వు పైన మన రూమ్లకు. అదే స్కూల్లో లవర్ నాన్న చెప్పినా కదా నీకు. అదే ఆమెకు పెళ్ళి అయిందని కూడా చెప్పినా కదా నీకు. ఇప్పుడు ఆమె వాళ్ళ భర్తను వదిలిపెట్టి ఇక్కడికి సిబిఎస్ కార్డుకు వచ్చింది. నేను ఇక్కడ బస్ స్టాండ్ కార్డు ఉన్నా. ఎట్లా మరి ఇంటికి? మరి ఇంటికి తీసుకురావాలనా లేకపోతే ఇక్కడ ఏమన్నా రూమ్లో పెట్టాలనా? ఎందుకు రాదా? నేను కూడా వస్తా. ఇంటికి వస్తుందంట? అవును రాదా, పక్కనే ఉంది. పక్కనే ఉంది రాదా. అదేంట అక్క అట్లా అంటాం, ఇద్దరం వస్తాం. అక్క బావా, నేను ఇద్దరం కలిసి లాస్ట్ ఫైనల్. బాగా టెన్షన్ పడుతున్నట్లుంది, మళ్ళీ వేద్దాం ఒకసారి. స్పీకర్ పెట్టు. హలో రాదా. మరి ఎట్లా తీసుకొని వస్తున్నా ఇంటికి అంటున్నా? ఏమని తీసుకొని వస్తున్నా? అదే సరేనా? మీరు కూడా వస్తాం. సరే బావని తీసుకురామ్మని చెప్పక మళ్ళీ ఇంకోసారి గట్టిగా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వాళ్ళ మరదల్ని మరి ఆయన నాకు బావ అయినప్పుడు, నువ్వు నాకు అక్క అయినప్పుడు నేను మరదలనే కదా. చెప్పు చెప్పు, తగ్గుతాయి. లేదు లేదు.
ఇద్దరు ఇద్దరితో ఉంటాడంట నాకు చెప్పాడు అందుకే నేను వచ్చా ఏమో ఆయన్ని అడగండి మీరు కంప్లైంట్ ఇస్తావా వద్దులే ఇయ్యద్దు పెళ్లి చేసుకుంటాడంట నేనేం చేయాలి చేసుకుంటా అన్నాడు ఇద్దరితో ఉంటాడంట మీ ఆయన పక్కనే ఉన్నా అక్క తిట్టద్దు నన్ను బావను అడుగు ఏమన్నా అడిగితే నన్ను తిట్టద్దు ఎందుకు ఇస్తావు కంప్లైంట్ ఎందుకు ఇస్తావు నువ్వు నాకు కూడా మొగుడే ఇప్పుడు నేను చేసుకుంటున్నా ఇప్పుడు నేను కావాలా మీ ఆవిడ కావాలా మాట్లాడు నువ్వు మీ ఆవిడతో నాకు ఇద్దరు కావాలి మరి ఎట్లా ఎందుకు అరే నీకు పెళ్లికి ముందు నీకు పెళ్లికి ముందు చెప్పలేదా ఇట్లా నేను నీకు పెళ్లి నీకు పెళ్లి నీకు పెళ్లి కొంచెం గ్యాప్ ఇవ్వాలి అదే అది అది కాదు నీకు పెళ్లికి ముందు చెప్పినా కదా ఆల్రెడీ వేరే అమ్మాయిని నేను ఇట్లా అంటే వాళ్ళ వాళ్ళ ఆయన నిడిచిపెట్టి వాళ్ళ ఆయన నిడిచిపెట్టి వస్తుందని తెలియక నేను చేసుకున్నా కదా వాళ్ళ ఆయన నిడిచిపెట్టి వస్తుందని తెలియదు అనమాట నాకు ఇద్దరు కావాలి ఏమన్నాడు కానీ ఇప్పుడు ఏమంటారు పెళ్లికి ముందు ఆల్రెడీ చెప్పినా కదా ఆమె ఎప్పుడు అని వస్తే నేను మళ్ళా ఇంటికి తోలుకొస్తామా అంటే తోలుకరా అన్నావు కదా నువ్వు కూడా అక్క సరే కానీ ఇద్దరు పెళ్లి చేస్తావా అక్క ఇద్దరు పెళ్లి చేస్తావా ఇద్దరు ఇంటికి వస్తాం అక్క నువ్వు నువ్వు కూడా అట్లా అంటే ఎట్లా అక్క చెప్పు ఇద్దరికి పెళ్లి చేయక్క అక్క నేను రాను బావని తీసుకుని వెళ్ళు బతుకు చేయక్క బండికి ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా నేను ఇంట్లోనే ఉంటా పిల్లల్ని ఎత్తుకొని అవును బావని తీసుకెళ్ళి రోజా దగ్గర వెళ్ళి మీరు పర్మిషన్ అడిగి తీసుకొని తర్వాత నేను పిల్లల్ని ఎత్తుకుంటా ఇంట్లో మీరు ఈలోపు సెటిల్మెంట్ చేసుకుని రండి ఇంటికి అన్నం తింటా ఉంటా ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు నువ్వు అక్క మా అమ్మని మా నాన్న కూడా పిలిపించరా మా అమ్మని మా నాన్న కూడా పిలిపించనా ఒక సంవత్సరమే నాకు అమ్మ నాన్న
నేను ఎవరిని పెళ్లి చేసుకోను, ఏం చేసుకోను. ఇది ఉత్త ప్రాంక్ ప్రాంక్ చేసాం అంతే నీతో. నేను ఎవరిని వస్తున్నా కానీ ఏ మరదలు లేదు, ఏం లేదు. అంతా ప్రాంక్ వస్తాగా, మరదలు గిరదలు అన్ను వస్తాయి. అక్క జస్ట్ ఊరికే అదంతా అబద్ధం, ఏం లేదు. ఈ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదు. అది జస్ట్ ప్రాంక్ కాల్ చేయమంటే చేసాం మీ మీద అంత. ఇది మాది ఛానల్ ఉంది, ఆ ఛానల్లోకి వచ్చాడు. మీ ఆయన చేయమంటేనే చేశా నేను. నాకు పెళ్లి కాలేదు ఇంకా, పెళ్లి కూడా కాల. ఇదంతా జస్ట్ ప్రాంక్ కాల్ అంతే. ఇది ప్రాంక్, ఇది ప్రాంక్ ఓన్లీ ప్రాంక్. నేను సరే నేను ఇంటికి వచ్చేస్తున్నాగా, ఇంటికి వచ్చేస్తాను.